హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నది గీకీబాలా టెక్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మనకు iQoo 11 మొబైల్ లాంచ్ అయింది. సో దాని యొక్క స్పెసిఫికేషన్స్, మెయిన్ ఫీచర్స్ గురించి ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాము. సో ఇందులో వచ్చేసి మనకు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో వచ్చేసి మనకు ఈ 6 సూపర్ అమోల్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి క్వాడ్ హెచ్డి డిస్ప్లే, అంటే 2K డిస్ప్లే అనమాట. సో ఇందులో మనకు వచ్చేసి హైయెస్ట్ బ్రైట్నెస్ వచ్చేసి 1800 nits ఉంటుంది అనమాట. సో ఇది డిస్ప్లే. సో డిస్ప్లే ప్రకారం చూస్తే ఇది చాలా మంచిగా డిస్ప్లే అయితే ఉంది. సో మనకు ఇది ఇండియాలో ఫస్ట్ టైం ఇది మనకు 2E6 శాంసంగ్ డిస్ప్లే యూజ్ చేశారనమాట. సో ఇది వచ్చేసి ఫ్లాగ్షిప్ డిస్ప్లే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్. ఇది వచ్చేసి ఫాస్టెస్ట్ క్వాల్కమ్ చిప్ అనమాట. ఈ మొబైల్ యూజ్ చేశారు, ఫస్ట్ మొబైల్ కూడా ఇదే 8 Gen 2 యూజ్ చేసిన మొబైల్. సో ఇందులో వచ్చేసి మనకు V2 చిప్ కూడా ఉంది. V2 చిప్ వచ్చేసి దేనికి యూజ్ చేశారంటే మనకు ఫొటోస్ తీసేటప్పుడు దాని యొక్క క్వాలిటీ పెంచడం కోసం. నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమ్ రేట్ పడకోకుండా V2 చిప్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇందులో వచ్చేసి మనకు ఇది వచ్చేసి హైయెస్ట్ 1.3 మిలియన్ యాంటీటూ బెంచ్ స్కోర్ అయితే చేసింది. సో ఇదే ఫాస్టెస్ట్ మొబైల్ ఇప్పుడు ఇండియాలో అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకు బిల్డ్ క్వాలిటీ. సో ఫ్రంట్ వచ్చేసి మనకు కార్నింగ్ గోరిల్లా గ్లాస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిష్తో ఉంటుంది. సో మనకు ఫ్రేమ్ ఉంటుంది కదా, సో ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్తో ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు బ్యాటరీ వచ్చేసి 120 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ ఇస్తారు. సో ఇది వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఈ బ్యాటరీని మనము 50% ఫిల్ చేయాలంటే 8 మినిట్స్ పడుతుంది. సో ఫుల్ ఛార్జ్ చేయాలంటే మనకు అరౌండ్ 25 మినిట్స్ అయితే పడుతుంది. సో ఇందులో వచ్చేసి మనకు ఎయిర్ బ్లాస్టర్ ఉంటుంది. మనకు వచ్చేసి దీంట్లో టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది అనమాట. సో మనకు వచ్చేసి మనకు ఇంకా కెమెరాస్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 3 కెమెరాస్ ఉంటాయి. ఇందులో 50 MP GN5 సెన్సార్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోటిక్ లెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 13 MP. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. సో ఇందులో వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనకు లో లైట్లో పిక్చర్స్ అయితే చాలా బాగా వస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి 4K వీడియో అయితే తీయొచ్చు అని చెప్తున్నారు. సో ఇవైతే ఇల్లు ఇవి మెయిన్ ఫీచర్స్గా చెప్తున్నారు. సో ఇందులో వచ్చేసి మనకు 2 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 8GB+256 ఉంది, ఇంకోటి వచ్చేసి 16GB+256 ఉందన్నమాట. సో మనకు బేస్ వేరియంట్ అంటే 8GB+256 వచ్చేసి మనకు అక్షరాల 59999 రూపాయలు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి 16GB+256 వచ్చేసి 64,499 పెట్టారు. సో మనకు వచ్చేసి HDFC+ICICI యూజ్ చేసి మనకు ఆఫర్స్ ఇస్తున్నారు. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ వచ్చేసి మనకు 5000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి సేల్ వచ్చేసి మనకు జనవరి 13 నుంచి అయితే మనకు సేల్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.